ఈరోజు ఈ యూట్యూబ్ ద్వారా మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం మా చిరంజీవ నర్సింగ్ హోమ్ డెవలప్మెంట్ కింద అనుకోవాలో లేదంటే వైద్య రంగంలో మా వంతు మేము చేయాలి అని అనుకుంటున్న ఎస్టాబ్లిష్మెంట్ అని అనుకోవాలో తెలియదు. కానీ నిజానికి ఈరోజు ముందుగానే నిర్ణయించిన తేదీ అవ్వటం వల్ల గత 4 రోజులుగా నాకు ఒంట్లో బాగుండకపోయినా కూడా ఈరోజు ఓపెనింగ్లో పాల్గొన్నాను. నేను వేసే ప్రతి అడుగు మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కాట్రేనికోన మండలంలో డాక్టర్ కృష్ణప్రసాద్ గారు చిరంజీవ నర్సింగ్ హోమ్ బ్రాంచ్ను ఓపెన్ చేశారు. ఇక్కడున్న ప్రజలందరికీ చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాల వాళ్ళకి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ విధంగా డాక్టర్ గారు ముందుకు అడుగులు వేస్తున్నారు. వారానికి 2 సార్లు మంగళవారం శుక్రవారం సాయంత్రం ఈ చుట్టుపక్కల అందరికీ డాక్టర్ కృష్ణప్రసాద్ గారు అవైలబుల్గా ఉంటారని చెప్పేసి తెలియచేయడానికి ఆనందపడుతున్నాను. నిజానికి వైద్య సర్వీసెస్ వైద్య రంగంలో ఎంత అభివృద్ధి సాధించేసాము, ఎన్ని మార్పులు తీసుకొచ్చామని గవర్నమెంటు ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్ని చేసినా కూడా చాలా మందికి సరైన వైద్య సదుపాయాలు సరైన సమయంలో అందలేకుండా ఉన్నాయి. రిమోట్ ఏరియాస్లో అయితే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడున్న వీరంతా చెప్పిన దాన్ని బట్టి అయితే చాలా వరకు వీరు 4-5 గంటలు కష్టపడి వాళ్ళ ఏరియా నుంచి ఒక్కొక్కసారి ఆటోలు కూడా దొరికిన పరిస్థితులు ఉంటాయని చెప్పేసి అన్నారు. అది దృష్టిలో పెట్టుకుని అమలాపురంలో చాలా వరకు హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. బాగా విలేజెస్లో కనుక మనం కొంతమందికి సేవ చేసినా మన జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనే ఉద్దేశంతో డాక్టర్ గారు ఈ అడుగులు వేయటం జరిగింది. ఈ చుట్టుపక్కల గ్రామస్తులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని డాక్టర్ కృష్ణప్రసాద్ గారి వైద్య సేవలు ఉపయోగించుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీని అడ్రస్ మీరు చెప్పండి. ఈ అడ్రస్ పరమేశ్వరి థియేటర్ కాట్రేనికోన కాంప్లెక్స్, కొత్త కాంప్లెక్స్ అండి. ఇంకేమన్నా చెప్తే చెప్పండి. మీరు డాక్టర్ కృష్ణప్రసాద్ గారు పాత పేషెంటేనా అండి? ఇప్పుడు వచ్చారా? ఇంతకు ముందు ఒకసారి వచ్చారా? ఎప్పుడు
అక్కడికి వచ్చారా? అమలాపురం వచ్చి చూపించుకున్నారు. ఇప్పుడు అమలాపురం వచ్చి మా దగ్గర చూపించుకునే పేషెంట్స్ అందరికీ మొహాలు వెలిగిపోతున్నాయి. నాకు నిజంగానే డాక్టర్ గారు ఇంత దూరం వచ్చి చేస్తానంటే అలసిపోతున్నారు, అక్కడే ఇక్కడికి రాగలరా అని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ పేషెంట్స్ని వీళ్ళ ఆనందాన్ని చూసినప్పుడు నాకు ఖచ్చితంగా ఇది కొంతమంది ప్రజలకు ఉపయోగపడుతుందని అనిపించింది. ఇంతేకాకుండా డాక్టర్ కృష్ణప్రసాద్ గారు నరేంద్రపురం గ్రామంలో కూడా ప్రతి శనివారం వండి సాయంత్రం 6 తర్వాత ఫ్రీగా సర్వీసెస్ అందచేస్తున్నారండి. నరేంద్రపురం పెద్దపాలెం రామాలయం దగ్గర నరేంద్రపురం పరిసర ప్రాంత వాసులంతా ఉపయోగించుకో ఆల్రెడీ 6 నెలల నుంచి అక్కడ బాగానే రన్ అవుతుంది. కానీ అన్ని చోట్ల ఫ్రీగా చేయటానికి నా దగ్గర డబ్బులు సరిపోవట్లేదు, అందుకని చెప్పేసి ఇక్కడ మాత్రం మనీకే తీసుకుంటున్నా, వీరికి దగ్గరగా వైద్య సేవలు అందిస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తూ యూట్యూబ్ ద్వారా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా నన్ను అభిమానించేవారు ఈ సర్వీసెస్ కూడా తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది.